పూర్తి లేక పెద్ద చిత్రాన్ని చూస్తున్నారు, ఆవిష్కరణను గ్రహిస్తున్నారు. ధ్యానము. ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీరు ఆకాశిక రికార్డ్స్ వరకు ప్రయాణించి ఇంకా మీ గురించి మీరు తెలుసుకోవడం, మీరు ఎందుకు ఈ జీవితాన్ని ఎన్నుకున్నారు, మీకున్న ఉన్నత లక్ష్యం ఏమిటి, మీరు ఏమి నేర్చుకోవడానికి వచ్చారు, మానవ ప్రపంచానికి మీరు ఏమి సేవ చేయాలనుకుంటున్నారు. ఆకాశిక్ రికార్డ్స్ ఒక గ్రంథంలో ఉంచారు. ఈ గ్రంథాలయ ప్రాపంచికపు ప్రపంచానికి పైనున్న ఉన్నత పరిధులలో ఉంది. ఈ ఆకాశిక్ రికార్డ్స్లో మీ జన్మల గురించి, మరి ఇతర జన్మల గురించి, మీ ఎదుగుదల యొక్క సమాచారాన్ని గురించి, మీ లక్ష్యాల గురించి ఉంటాయి. ఈ ధ్యానం చేయడం కోసం పూర్ణాత్మ స్థితిలోకి రండి. 1. కాంతిని ఆహ్వానించండి. మీ చుట్టూత ఒక కాంతివంతమైన కకున్ని ఊహించండి. మేక్ ద లైట్ బ్యూటిఫుల్. మీరు మంచిగా ఫీల్ అయ్యేలా కకున్ కాంతి సరి అయిన సైజులో ఉండేలా చూడాలి. ఈ కకున్ని ఒక బుడగలాగా ఊహించుకొని దానిలో మీరు ప్రయాణిస్తున్నట్లు ఊహించండి. ఈ బుడగ ఉన్నత పరిధులలోకి ప్రయాణించి చివరకు లైబ్రరీని చేరుకుంటుందని ఊహించాలి. 2. మీరు లైబ్రరీ ముందు నిలబడి ఉన్నారు. అది ఎలా కనిపిస్తుంది? మీరు తయారుగా ఉండి లైబ్రరీలోకి ప్రవేశించి చుట్టూత చూడండి. మీ గురించి, మరి ఇతరుల జీవితాల గురించి ఉన్న గ్రంథాలు వరుసగా పెట్టి ఉంటాయి. 3. అక్కడ మీరు ఎంతో ఉన్నతమైన వ్యక్తిని కలుస్తారు. అతను మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతాడు. మీ గత జన్మల యొక్క రికార్డ్స్ చూడాలనుకుంటున్నారని అతనితో మీరు చెప్పాలి. మీరు అడిగిన వెంటనే మీరు పూర్ణాత్మ యొక్క రికార్డ్స్ దగ్గర ఉన్నట్లుగా కనుగొంటారు. ఉన్నత పరిధులలో మీరు దేని గురించి అయినా ఆలోచన చేసిన వెంటనే దాని అనుభవం వస్తుంది. 4. ఈ గ్రంథాలలో లక్ష్యాల గురించి, మీ ఉద్దేశాల గురించి, మీ జన్మలన్నింటిలో ఎలా సహాయాలు చేశారు అనే సమాచారాలు ఉంటాయి. ప్రస్తుత జీవితానికి సంబంధించిన గ్రంథాన్ని బయటకు తీయండి. అది చూడడానికి ఎలా ఉంది? మీరు తయారుగా ఉన్నప్పుడు గ్రంథాన్ని తెరిచి మొదటి పేజీని చూడండి. మొదటి పేజీలో మీరు ఈ జీవిత కాలంలో ఏ పనికి అంకితం అవ్వాలనుకుంటున్నారో, ఎలాంటి సహాయం చేయాలనుకుంటున్నారో అది వ్రాసి ఉంటుంది. ఏమి వ్రాయబడిందో చదవండి. 5. తరువాత పేజీ తిప్పండి. ఇక్కడ కూడా మీ లైఫ్ వర్క్ గురించి మరియు మీ సహాయం గురించి పుష్కలంగా ఉంటుంది. అక్కడ ఏమి వ్రాసి ఉందని ఊహించండి. 6. తరువాత పేజీ తిప్పండి. ఈ జీవిత కాలంలో ఏ లక్షణాలతో పనిచేయాలనుకున్నారో అవి ఉంటాయి. ఉదాహరణ, ప్రేమ, ధైర్యం, నమ్మకం, దయ మొదలైనవి. వీటిలో కొన్ని లక్షణాలను పూర్తిగా అభివృద్ధి పరుచుకోవడానికి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూడండి. 7. మీరు ఇంకా దేని గురించి అయినా చదవాలనుకుంటే చదవండి. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏమి రికార్డ్ చేయబడినాయో చూడండి. మీరు మీ పూర్ణాత్మ దిశగా చూసినప్పుడు ఇప్పుడు మీరు దేని మీద పనిచేయాలనేది తెలుసుకోవడం ముఖ్యం. 8. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు గ్రంథాలయ బయట ఉన్నారని ఊహించుకోండి. మీ చుట్టూత కాంతిని నింపండి. మీరు తిరిగి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి బుడగలో ప్రయాణించండి. మీ జీవితం గురించి ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే ఏ సమయంలోనైనా లైబ్రరీకి వెళ్ళండి. అంతరతలాలలోనికి ప్రవేశం. మీ యొక్క భౌతిక జ్ఞానేంద్రియాలతో చూసేటటువంటి
స్పర్శించేటటువంటి మరియు వినేటటువంటి వాస్తవమే కాకుండా ఇంకా చాలా వాస్తవాలు ఉన్నాయి. అవి మీ పూర్ణాత్మ నివసించేటటువంటి ఉన్నత పరిధులు. ఈ వాస్తవాలు సత్యవంతమైనవి. అక్కడ మీ పూర్ణాత్మ ఇతరుల పూర్ణాత్మలు మరి చాలా ఉన్నతమైన జీవులు ఉంటాయి. మీ పూర్ణాత్మ నివసించేటటువంటి ఉన్నత పరిధులలో భౌతిక ప్రపంచానికన్నా ఉన్నత పౌనఃపుణ్యాన్ని కలిగిన ప్రకంపనం ఉంటుంది. మీ ప్రపంచములో ప్రతి దానికి ప్రకంపనం ఉంటుంది. మీ శరీరంలో, మీ ఇంటిలో, మీరు తినే ఆహారంలో ఉన్న అణువులు ప్రకంపిస్తాయి. పదార్థం ఘన పదార్థంగా ఉన్నప్పుడు మీకు వాస్తవంగా ఉంటుంది. మీ ప్రకంపన ఘన పదార్థం మధ్యనున్న ప్రకంపనం యొక్క సంబంధం వలన అది మీకు వాస్తవంగా అనిపిస్తుంది. మీరు ఉన్నత పరిధుల నుండి ఈ ప్రకంపనం ద్వారానే వేరు చేయబడుతున్నారు. ఉన్నత పరిధులలో వేగంగా, మెత్తగా ఉండే ఉన్నతమైన ప్రకంపనాలు ఉంటాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ ప్రకంపనం పెరుగుతుంది. అప్పుడు ఉన్నత పరిధులలో ఉన్న మీ పూర్ణాత్మ గురించి మీకు తెలియటం వలన అది కూడా మీకు వాస్తవంగా ఉంటుంది. ఈ వాస్తవాలు మీకు అంతర ప్రపంచపు ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, అంతర జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తాయి. వాస్తవానికి ఇవే అంతరతలాలు. అంతరతలాలలో కలిసి పనిచేసే ఉన్నత జీవుల ఆధ్యాత్మిక సంఘం ఒకటి ఉంది. మీరు పూర్ణాత్మతో అనుసంధానమయ్యే కొద్దీ పూర్ణాత్మ ఉన్న ఉన్నత పరిధుల యొక్క ఎరుక మీలోనూ కలుగుతుంది. మీ చైతన్యముతో మీరు ఉన్నత జీవుల సంఘముతో కలవవచ్చు. మీ పూర్ణాత్మ ఇంతకు ముందే ఇందులో భాగస్వామిగా ఉంది. ఉన్నతమైన లక్ష్యానికి అనుగుణంగా ఉన్నత జీవుల సంఘం విశ్వ మేధస్సుతోనూ, ఉన్నత మానసంతోనూ కలిసి అన్ని జీవుల పరివర్తన కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. జనులకు మేల్కోవడానికి, ఆధ్యాత్మిక శక్తులను ప్రసారం చేయడానికి హయ్యర్ విల్తో కలిసి ఎడతెగకుండా పనిచేస్తున్నారు. ఎదగాలనుకునే వారికి, ఇతరులకు సేవ చేసే వారికి, సహాయాన్ని కోరేవారికి వారి వారి ప్రయాణాలు తేలికగా ఉండేలా సహాయం చేస్తారు. పరివర్తన ప్రణాళికలో భాగంగా ఉన్నత పరిధులలో జరిగే పనికి మీరు ఎరుకతో ఉండవచ్చు. ఈ విధమైన ఎరుకతో మీరున్నప్పుడు మీ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకొని దానిని తేలికగా అమలు చేయగలుగుతారు. ఉన్నత సంఘంలో కొంతమంది మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు అనేక మార్గాలలో సహాయం చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన వ్యక్తితో కలిసి తీవ్రంగా పనిచేస్తారు. ఎవరైతే హృదయ ద్వారాలు తెరిచి సహాయాన్ని అడుగుతారో వారికి ఇతర జీవులు అనేక మార్గాలలో సహాయం చేస్తూ ఉంటారు. సహాయాన్ని యాచించే ఏ పిలుపునైనా అనుక్షణం వింటారు. మీ పూర్ణాత్మ ఉన్నత జీవులు కాంతిని పంపించి సహాయాన్ని చేస్తారు. మీరు సహాయాన్ని అడిగినప్పుడు ఉదాసీనంగా తీసుకోకుండా ప్రతి మూలం మీకు అందుబాటులో ఉండేలా చేస్తారు. ఉన్నత పరిధులలోని వారు మీ మీద ఎంత ప్రేమతో ఉన్నారో తెలుసుకుంటే తిరిగి మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం కానీ లేక తిరిగి బాధపడడం కానీ చెయ్యరు. ఉన్నత రాజ్యాలలో వేరు చేయడం లేక వేరుగా ఉందామనే భావాలు ఉంటాయి. మీ వాస్తవంలో ముఖ్యమైన పనులు జరిగేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. అదేవిధంగా ఉన్నత జీవులు కూడా ఎక్కడ మంచిని సృష్టించగలరో అక్కడ అందరూ కలిసి సహాయం చేస్తారు. కొన్నిసార్లు మీ పూర్ణాత్మ మీకు కావలసిన దానికోసం మీతో కలిసి పనిచేస్తుంది. మరికొన్నిసార్లు మిమ్మల్ని శక్తివంతులుగా చేయడం కోసం మీ లైఫ్ వర్క్లోనూ, ఆధ్యాత్మిక అభివృద్ధిలోనూ సహాయం చేయడం కోసం ఉన్నత ఆధ్యాత్మిక మార్గదర్శకాలతో కలిసి పనిచేస్తుంది. ఎవరైనా
ఒకరు ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటే అది ప్రతి ఒక్కరికి సంబంధించినదిగా భావిస్తారు. మొత్తం ఒంటరిగానే చేయాలని భావించరు. శక్తిని ఆధారంగా చేసుకొని పనంతా జరుగుతుంది. తక్కువని కానీ పోటీ అని కానీ ఆలోచన ఉండదు. అన్నీ కూడా దైవత్వంలో భాగమేనని భావిస్తారు. అన్నీ విశ్వం యొక్క పరిపూర్ణమైన క్రమంగానే చూడబడతాయి. అందరినీ కలుపుకునే సమూహం అది. సహాయం చేయాలనుకునే వారందరూ దీనిలో కలవచ్చు. మీ పూర్ణాత్మ నివసించే పరిధులలో ఇంకా వ్యక్తిత్వం ఉంది. అయినప్పటికీ మీ వాస్తవంలో కన్నా ఇక్కడ వ్యక్తి ఇతర జీవులతో చాలా ఉన్నతంగా కలపబడి ఉంటాడు. మీ యొక్క ఉన్నతమైన టెలిపతి కేంద్రాల ద్వారా ఉన్నత పరిధులకు కలపబడి ఉంటారు. మీలో చాలామంది మీ యొక్క ఎమోషనల్ కేంద్రాల ద్వారా టెలిపతిని గ్రహిస్తారు. మీ చుట్టూత ఇతరులు ఉన్నప్పుడు టెలిపతిని మీరు ఫీల్ అవుతారు. వారు ఫీల్ అయ్యే దానిని మీరు గ్రహిస్తారు. ఇతరుల యొక్క ఎమోషనల్ సమాచారాలకు పారదర్శకంగా ఉండడం ఆధ్యాత్మిక అభివృద్ధిలో భాగంగా మీరు నేర్చుకుంటారు. మీరు టెలిపతి యొక్క ఉన్నత కేంద్రాలను తెరిచి ఉంచడం ద్వారా మీ పూర్ణాత్మ గైడెన్స్ని పొందగలుగుతారు. మీ ఉన్నత టెలిపతి కేంద్రాలు మానసికమైన బుద్ధిపూర్వకమైనవి. ఈ కేంద్రాల ద్వారా మీరు మానసికపరమైన మార్గదర్శకత్వాన్ని కానీ లేక బుద్ధితో ఏమి చేయాలనేది కానీ గ్రహించగలుగుతారు. మీరు పూర్ణాత్మతో అనుసంధానం అవ్వగానే టెలిపతి యొక్క ఉన్నత కేంద్రాలు తెరవబడతాయి. పూర్ణాత్మ చెప్పేది విని దాని మార్గదర్శకత్వాన్ని అనుసరించండి. ఇతరుల పూర్ణాత్మలకు సమాచారాలను పంపడానికి ఉన్నతమైన టెలిపతి కేంద్రాలను ఉపయోగించుకుంటారు. ఇతర జీవుల యొక్క ఆత్మ చైతన్యానికి, ఖనిజాల చైతన్యానికి ఎరుకతో ఉంటారు. ఉన్నత టెలిపతి ద్వారా మానవాళికి సేవ చేసేటటువంటి చాలామంది ఉన్నత జీవుల యొక్క చైతన్యంతో మీరు ఎన్నుకున్న వ్యక్తిగతమైన మార్గదర్శకుడితోనూ పూర్ణాత్మ యొక్క ఉన్నత పరిధులతోనూ ఎరుకను కలిగి ఉంటారు. మీరు ఉన్నత జీవులతో కలపబడుతున్నట్లు ఊహిస్తే వారు మీకు కనెక్ట్ చేయబడతారు. ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు ఎక్కువ సమాచారం కోసం లేక సహాయం అడగండి. మీకు మీ పనికి మీరు ఇష్టపడే వారికి కాంతి పంపించబడుతోందని ఊహించండి. మీరు ఒంటరిగా లేరు. ఉన్నతమైన సంఘంతో మీరు కలపబడినట్లయితే మీకు మీ ప్రాపంచికపు పనులకు సహాయం, ఆధారం, శక్తి అందుబాటులో ఉంటాయి. ప్రాపంచికపు విషయాల నుండి మీ దృష్టిని అంతర్ముఖం చేస్తే మీరు అంతరతలాల్లో పనిచేయగలుగుతారు. మీరు మీ పూర్ణాత్మలాగా నివసించాలనుకుంటే సమాచారము మరియు మార్గదర్శకత్వము మీ లోపలి నుండే వస్తాయి. పూర్ణాత్మ నుండి ఉన్నత టెలిపతి కేంద్రాల ద్వారా గైడెన్స్ని గ్రహిస్తారు. ఇలా గ్రహించిన సమాచారము మేధస్సు ద్వారా మరియు ఊహాశక్తి ద్వారా మీకు ప్రసారమవుతుంది. లోపల నుండే మీరు ఉన్నత పరిధులతో కలపబడి ఉంటారు. అందుకనే మీ ఆలోచనలను, అంతర జ్ఞానేంద్రియాలను, ఊహాశక్తిని శ్రద్ధతో గమనించండి. మీ పూర్ణాత్మ మార్గదర్శకత్వానికి ఉన్నత పరిధులకు ఎరుకతో ఉండాలంటే ధ్యానం అనేది ఒక శక్తివంతమైన సాధనం. ధ్యానం మీకు మామూలుగా వచ్చే ఆలోచనలను ఆపివేసి పూర్ణాత్మ చెప్పేది వినగలుగుతారు. ఇది మిమ్మల్ని అంతర్ముఖులను చేసి మీ అంతర వాస్తవంలో ఉన్న చిత్రాలకి, ఆకారాలకి, భావాలకి ఎక్కువ శ్రద్ధ వహించేలా చేస్తుంది. ధ్యానము చేసే కొద్దీ మీ పౌనఃపున్యపు ప్రకంపనము పెరుగుతుంది. పూర్ణాత్మ పరిధులు తెలుస్తాయి. మీ పూర్ణాత్మ నుండి ఉన్నత రాజ్యాల నుండి
లభించే ఐడియాస్కి, ఇమేజెస్కి మీరు స్పందించడం పెరుగుతుంది. ధ్యానము విశ్రాంతిని, గమనికను, ఏకాగ్రతను పెంచుతుంది. ధ్యానము అనేది రూపాలను తీసుకుంటుంది. మీ మనసును నిశ్శబ్దం చేయడం కూడా ధ్యానమే. పచ్చని ప్రదేశాల్లో తిరగడం, మ్యూజిక్ వినడం, నిశ్శబ్దంగా కూర్చొని దేని గురించైనా ఆలోచన చేయడం చేసినప్పుడు ఉన్నత పరిధులతోనూ పూర్ణాత్మతోనూ అనుసంధానాన్ని పొందుతారు. విశ్రాంతిగా కేంద్రీకరించడం ద్వారా, ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత పరిధులతో కలపబడే శక్తిని పెంచుకోగలుగుతారు. దీనిని సాధించడం కోసం రోజువారీ చేసే ధ్యాన సాధన అవసరం లేదు. మీ దినచర్యలను సాధన చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీ దినచర్యల సమయంలో మీ మైండ్ చేసే వృధను నిశ్శబ్దపరచవచ్చు. మీరు చురుకుగా ఉండగానే ధ్యాన స్థితిని సాధించవచ్చు. మీరు మీ పూర్ణాత్మ ఒకటిగా ఉన్నప్పుడు స్థిరంగా ఆధ్యాత్మికత మీద కేంద్రీకరిస్తారు. దీని వలన మీరు ప్రాథమికంగా మీ వాస్తవంలో ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఉన్నత పరిధులతో కూడా స్థిరంగా టచ్లో ఉండగలుగుతారు. మామూలుగా చేసుకునే ధ్యానమును గంటలు గంటలు కూర్చొని సాధన చేయవలసిన అవసరం లేదు. మీరు ఏమి చేస్తున్నారనేది సమస్య కాదు. ఏమి చేస్తున్నా సరే చురుకుగా గ్రహించగలగాలి, అంతరంగాన్ని వినగలగాలి, ఎరుకతో కేంద్రీకరించగలగాలి. ఇవన్నీ చేస్తుంటే మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్లే. క్రిస్టల్స్తోనూ, మొక్కలు, జంతువులలోనూ మీరు శక్తిని ఫీల్ అవ్వవచ్చు. మీ పూర్ణాత్మలాగా మీరు కూడా అంతరతలాల ద్వారా అన్ని జీవుల యొక్క ఆత్మ చైతన్యానికి కలపబడి ఉంటారు. ఊహాశక్తితో ఉన్నతమైన టెలిపతి ద్వారా ఖనిజాలు, మొక్కలు, జంతువుల ఆత్మలతో ఎరుకతో కలపబడటాన్ని నేర్చుకోవాలి. మీ అంతరంగానికి ఎరుకతో ఉన్న కొద్దీ మీరు ఇతర జీవుల చైతన్యం గురించి, ఏకత్వం గురించి అర్థం చేసుకోగలుగుతారు. అయినప్పటికీ మీ వ్యక్తిత్వాన్ని, నేను అనే భావాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు దేని మీద లేక ఎవరి మీద కేంద్రీకరిస్తున్నారో ఆ అనుభవాన్ని మీరు పొందటాన్నే ఐక్యత లేక ఏకత్వము అంటారు. ఇతర జీవుల యొక్క కళ్ళు ద్వారా జీవితాన్ని చూడడం నేర్చుకుంటే దయతోనూ తెలివిగాను ఉండి మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర జీవులతో కలపబడటానికి మీ ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా చెట్టుకు దగ్గరగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని మీరే చెట్టుగా నటించండి. మీరు చెట్టుగా నటిస్తున్నప్పుడు ఊహతో మిగతా మొక్కలు చైతన్యానికి ట్యూన్ అవ్వండి. రాత్రి, పగలు, వేడికి, చలికి చెట్ల అనుభవం ఎలా ఉంటుందో చూడండి. చెట్టు మీకు ఎలాంటి అనుభవాలను నేర్పింది? మీరు ఇలా చేస్తున్నప్పుడు నోటితో చెప్పలేనటువంటి భావాలను, ముద్రలను, ఆకారాలను ఎన్నింటినో మీరు స్పర్శిస్తారు. ఇతర రూపాలలో ఉన్న జీవులతో ఒకటిగా ఉండడానికి ఇది ఆరంభం. పూర్ణాత్మ చైతన్యానికి ఉండే ఈ అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. చెట్టు నుండి ఆకారాలను పొందుపరుచుకొని కొంతవరకు వాస్తవాన్ని గ్రహించగలుగుతారు. ఎందుకంటే మీకు చెట్టుకు డీపర్ లెవెల్లో ఐక్యత ఉంటుంది. మీ మనస్సు మరి ఊహాశక్తి సహాయంతో ఒక రాయి, చెట్టు, మొక్క లేక ఏ జంతువుతోనైనా ట్యూన్ అయ్యి వాటి చైతన్య పరిధిలోకి వెళ్ళి ఐక్యత చెందగలుగుతారు. దీని ద్వారా మీరు గ్రహించిన దానిని నమ్మండి. మీరు క్రిస్టల్ చైతన్యానికి ఎరుకతో ఉండండి. ఈ సమయంలో మీరు ఖనిజ రాద్యానికి,
ముఖ్యంగా క్రిస్టల్స్కి ఆకర్షింపబడతారు. ఈ క్రిస్టల్స్లో అణువులు అమరియున్న విధానము వలన మీరు అంతర తలాల వాస్తవం ద్వారా ఇతర పరిధులలోనికి ట్యూన్ అవ్వగలుగుతారు. అంతర తలాలలో ఉండే కాంతి గ్రిడ్లు క్రిస్టల్లో ఉండే నిర్మాణాన్ని పోలి ఉంటాయి. క్రిస్టల్ని మీ దగ్గరలో ఉంచుకోవడం ద్వారా మీ శక్తి ప్రసారం పెరిగి టెలిపతి ద్వారా అంతర తలాలలోనూ ఉన్నత పరిధులలోనూ పనిచేయగలుగుతారు. అంతర తలాల ద్వారా మీరు టెలిపతి సమాచారాలను ఇతరులకు పంపించవచ్చు లేదా గ్రహించవచ్చు. ప్రపంచ శాంతికి మీ వంతు సహాయాన్ని మీరు అందించవచ్చు. ఇతరులకు టెలిపతి ద్వారా కాంతిని పంపించి సహాయం చేయవచ్చు. అంతర తలాల ద్వారా సమస్త మానవాళికి సహాయం చేయవచ్చు. ఇలా మీరు చేస్తే ప్రపంచ శాంతిని పెంచగలుగుతారు. ఇది ఏ భౌతికమైన పని వలన సాధ్యం కాదు. అంతర తలాలు అంటే చాలా ఉన్నతమైన క్రమంలో ఉన్న కాంతి యొక్క గ్రిడ్వర్క్ అని భావించండి. పరిధులు పెరిగే కొద్దీ కాంతి గ్రిడ్వర్క్ చాలా ఫైన్గా ఉంటుంది. మీ పూర్ణాత్మ నుండి సమాచారాలు ఇతరుల పూర్ణాత్మలకు ఈ గ్రిడ్వర్క్ ద్వారా ప్రయాణిస్తుంది. మీకు తెలిసిన వారికి టెలిపతి సమాచారాలను పంపించవచ్చు. మీ పూర్ణాత్మ నుండి ఇతరుల పూర్ణాత్మలకు సమాచారాలు పంపబడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరికి సమాచారాన్ని తెలియజేయాలనుకుంటున్నారో వారి గురించి ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండి ఒక ఫైన్ గ్రిడ్వర్క్ యొక్క కాంతి మీ చుట్టూతా ఉందని, అది నిలువుగా పైకి వెళుతున్నట్లు ఊహించండి. తరువాత ఒక కాంతి రేఖ మీ హృదయం నుండి అవతల వ్యక్తి యొక్క హృదయంలోకి వెళుతున్నట్లు ఊహించండి. ఆ వ్యక్తితో అతను లేక ఆమె ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రేమిస్తున్నట్లు, అనుమతిస్తున్నట్లు మానసికంగా చెప్పండి. ఇంకా ఏమైనా ప్రేమతో సమాచారాలను చెప్పాలనుకుంటే పంపించండి. ఒక ఆయనకు అతని భార్యతో వారి పిల్లలలో ఒకరి గురించి మనస్పర్ధలు వచ్చాయి. ఆమె మరి అతిగా దయ చూపిస్తుందని ఫీల్ అయ్యేవాడు. ఆమెమో అతను ఎక్కువ కఠినంగా ఉంటాడని ఫీల్ అయ్యేది. ఎవరూ తగ్గడం లేదు, దాటగూడని పరిధులను కూడా దాటారు. ఒకరికొకరు మాట్లాడుకోవడం మానివేశారు. అప్పుడు అతను తన యొక్క పూర్ణాత్మ సహాయంతో అంతర తలాల ద్వారా టెలిపతి సమాచారాన్ని అతని భార్యకు పంపించాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు, ప్రశాంతంగా ఆమెతో ఉండాలనుకుంటున్నట్లు సమాచారాన్ని పంపించాడు. అతను సమాచారాన్ని పంపిన కొద్ది కాలానికే ఆమె స్పందించింది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. గ్రహ మార్పిడి జరుగుతున్న ఈ సమయంలో ప్రజలలో మార్పు కూడా తొందరగా వస్తోంది. కొత్త అభిప్రాయాలు, కొత్త సమాచారాలు గ్రహమంతా వ్యాపిస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో స్థిరత్వాన్ని పొందాలని అనుకుంటే మీరు తికమక పడుతూ అస్థిరంగా ఫీల్ అవుతారు. ప్రేమను, స్థిరత్వాన్ని, శాంతిని మీరు పొందాలంటే మీ అంతరంగంలోనికి ప్రయాణించి పూర్ణాత్మతోనూ ఉన్నత పరిధులతోనూ కలపబడాలి. మీరు అడగాలే కానీ అన్నీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రపంచ శాంతి గురించి స్థిరమైన సమాచారం కావాలన్నా, మీరు విజయాలు సాధించాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నా, కాంతికి సంబంధించిన సమాచారం కావాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు చేయవలసినదల్లా నిశ్శబ్దంగా ఉండి సమాచారాన్ని పొందడానికి ట్యూన్ అవుతున్నట్లు ఊహించండి. అంతర తలాలలో ఉన్నత జీవులే కాకుండా చాలా అందమైన రకరకాల స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాలలో ప్రేమ, దయ, ధైర్యం ఇంకా ఇతర లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఉదాహరణ,
ఉత్సాహం ఇక్కడ నుండి ఈ లక్షణం అనేక పరిధులకు ప్రసారమవుతూ ఉంటుంది. ఈ స్థలాలు శక్తి, శబ్దము, కాంతి, ప్రకంపనాలతో నిండి ఉంటాయి. చాలా విశ్వాలలో ఈ ఫీలింగ్ టోన్లే కొలమానంగా ఉంటాయి. మీకు ఏ లక్షణం కావాలంటే ఆ ప్రదేశానికి మానసికంగా ప్రయాణించి వాటిని గ్రహించవచ్చు. కొన్నిసార్లు మనకు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. దానిని అనుసరిస్తూ మీ లోపల శక్తి ప్రవాహం జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి సమయాలలో మీ పూర్ణాత్మ అంతర తలాల ద్వారా కాంతిని, శక్తిని పంపిస్తూ ప్రపంచానికి గొప్ప పని చేస్తోందని గ్రహించాలి. అప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండి మీలో ఆ శక్తి ప్రవహించడానికి అనుమతినివ్వండి. ఇది జరిగిన తర్వాత మీరు చాలా కాంతివంతంగా ఉండి ఇతరులకు ప్రసారం చేయగలుగుతారు. మీరు అంతర తలాలకు ఎరుకతో ఉన్నట్లయితే ఉన్నత లోకాల నుండి, పూర్ణాత్మ నుండి వచ్చే టెలిపతి సమాచారానికి చాలా సున్నితంగా స్పందిస్తారు. టెలిపతి ద్వారా ఇతరులకు సహాయం ఆధ్యాత్మికంగా చేసే శక్తి పెరుగుతుంది. మీరు కూడా సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు. మానవాళి పరివర్తన కార్యక్రమంలో మీరు అంతర్లో భాగం పంచుకోగలిగినట్లుగా మీరు ఉన్నత లోకాల సంఘంలో మీ భవిష్యత్తు గుర్తింపబడతారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరేమి కావాలని కోరుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ మంచే మీకు జరుగుతుంది. మీకు ఏమి కావాలనేది ప్రశ్నే కాదు.